ప్రభువైన యేసు రమ్ము మరణాత ప్రభువైన యేసు రమ్ము మరణాత దేవుని స్తోత్ర హల్లెలూయా 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 చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినా ఎందుకంటే ఇది మనందరికీ కావలసింది సంతోషం అనేది అందరికీ కావాలి చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ ఉన్నాను స్కూలింగ్ జరుగుతూ ఉంది ఆ స్కూల్లో చదువుతున్నందుకు సేపు కూడా నా మనసులో ఉంది ఎప్పుడు స్కూల్ అయిపోతానా ఎప్పుడు స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళిపోతానా ఏంటి చదువులు ఏంటి ఈ ట్యూషన్లు ఏంటి ఈ స్పెషల్ క్లాసులు ఏంటి ఈ అసైన్మెంట్లు ఏంటి ఈ పరీక్షలు ఏంటి ఎంత త్వరగా నేను కాలేజ్కి వెళ్ళిపోతే బాగుండు ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత సంతోషం ప్రతి టీచర్ కొట్టేయడమే ప్రతి టీచర్ తిట్టేయడమే త్వరగా ఎంత త్వరగా కాలేజీలోకి వెళ్ళిపోతే బాగుండు అనుకునేవాడిని నేను సరే పరీక్షలు అయింది మంచి మార్కులు జోడించాను ఇంటర్లోకి వచ్చాను వచ్చాను కాలేజీలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచాను కాలేజీలో ఉంటున్నప్పుడు మళ్ళీ ఏమనుకునేవాడిని అండి నా స్కూల్ రోజులు ఎంత బాగున్నాయో ఏ రోజులేంటమ్మా స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ పాత రోజులు ఎంత బాగుండేవో ఆ స్కూల్లో మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుందే లేదా అలా అనుకుంటూనే ఆ ఇంటర్ చదువుతున్నప్పుడు ఈ ఇంటర్ ఆవిడ కనిపెట్టాడు అసలు ఇంటర్ కూడా త్వరగా అయిపోతే బాగుండు ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోవాలి పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా అంటున్నారు కూర్చోబెట్టేస్తున్నారు సెలవులు కూడా ఉంటలేదు ఆదివారాలు కూడా ఇవ్వట్లేదు స్కూల్లో కనీసం ఆదివారాలు అనేవి వచ్చేవి అని ఆ ఇంటర్ చదువుతున్నది సేపు నేను తిట్టుకుంటూనే ఉన్నాను ఇంటర్ అయిపోయింది ఇంజనీరింగ్కి వెళ్ళాను ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత మరలా నా ఆలోచన ఏంటంటే ఇంటర్ రోజులు అంత బాగున్నాయో ఇంటర్లో ఉన్నది సేపు నేను తిట్టుకున్నాను ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత మరలా నా మనసు ఏం చెప్తుందంటే ఇంటర్ రోజులు ఎంత బాగున్నాయో మళ్ళీ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ ఏమనుకున్నానంటే ఈ చదువు ఇంజనీరింగ్ అనేది ఎవరు కనిపెట్టాడో కానీ ఈ థియరీలు ఈ ప్రాక్టికల్స్ ఈ ల్యాబ్లు ఎవరు కనిపెట్టాడో కానీ ఇవన్నీ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి అంత త్వరగా బయటికి వెళ్ళిపోతే ఎంత బాగుందో అనుకునేవాడిని ఇంజనీరింగ్ అయిపోయింది బెంగళూరులో ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో ఎంబీఏలో జాయిన్ అయ్యాను నేను ఎంబీఏ చదువుతున్నాను ఎంబీఏ చదువుకున్నప్పుడు మరలా ఇంజనీరింగ్ రోజులు ఎంత బాగుండేదో నా మనసు దేవుని ప్రియ విశ్వాసులు అనుభవం ఎందుకు చదువుతున్నానంటే నేనే కాదు ఇటువంటి ఆలోచన మనందరికీ కూడా అది ఏ రంగమైనా అది చదువైనా అది ఉద్యోగమైనా అది వ్యాపారమైనా అది కుటుంబమైనా అది ఏదైనా కూడా పెళ్ళైన గొప్పలు చాలా మంది అనుకుంటారు ఏంటి నా జీవితం ఎలాగైపోయింది పెళ్లి కాకుండా ఎప్పుడు బాగుండేది పెళ్ళయ్యాక ఎలాగిపోయింది అండి అని చాలా మంది అనుకుంటారు పెళ్ళైన తర్వాత 15 సంవత్సరాలకు పెళ్ళైన గొప్పలు ఎంత బాగుండేది పెళ్ళైన గొప్పలు మళ్ళీ పెళ్ళైన కొత్తలు ఎంత బాగుండదు అనుకునేవారు కానీ ఆ రోజుల్లో మనం ఉన్నప్పుడు ఆ గడియ చాలా మందికి నచ్చేది కాదు ఈరోజు చాలా మంది మీరు చెప్పే మాట దేవుడు సేవకుడుగా మీరు ఏమి కలిగిన వారై ఉన్నారు దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడు మీరు ఏదైతే అందుకున్నారు ఎందులో అయితే మీరున్నారు దాన్ని సంతోషించ లేకపోతున్న వారై ఉన్నారు అది గడిచిపోయిన తరువాత అది వెళ్ళిపోయిన తరువాత అది మీ నుంచి దూరం అయిపోయిన తరువాత దానికి మీరు దూరం అయిపోయిన తర్వాత అయ్యో అది ఉండుంటే ఎంత బాగుండో అని అప్పుడు బాధపడిన రోజులు ఈ రోజు మనం కలిగిన వాడిగా ఉన్నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే దేవుని ప్రియ విశ్వాసులరా మీరు ఏమి కలిగిన వారై ఉన్నారు మీరు ఎందులో ఉన్నారు అది మీరు కలిమిలోనైనా లేమిలోనైనా అధికారములోనైనా అనధికారములోనైనా అన్నిటిలోనైనా సంపన్నతలోనైనా సంపన్న లేని దరిద్ర స్థితిలోనైనా మీరు ఏమి కలిగిన వారై ఉన్నారు అందులోనే సంతోషము ఉంది అదే విధంగా అంటున్నారు దేవుడు హల్లెలూయా ఆ గడి అయిపోయిన తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత ఆ సంతోషము గురించి ఇంటర్ చదివింది నేను టెన్త్ చదివింది నేను ఇంజనీరింగ్ చదివింది నేను ఎంబీఏ చేసింది నేను కానీ ఆ ప్రత్యేకమైన సమయానికి ఆ టైం లైన్కి నేను దాన్ని సంతోషముగా తీసుకోలేకపోయాను
చదువుతున్న సేపు నేను దాన్ని సంతోషంగా ఉండలేకపోయాను. గతం బాగుంది, లేకపోతే రాబోయేది బాగుంటుంది, అయిపోయింది బాగుంది, లేకపోతే వచ్చేది బాగుంటుంది. ఈరోజు మనలో చాలా మంది మీరు కలిగిన దానితో, మీకు ఉన్న దానితో తృప్తి చెందలేకపోతున్న వారు ఉన్నారు. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో, దేవుడు మీకు ఏదైతే అందజేస్తాడో, మీకు కలిగిన ఇల్లు కానీ, మీకు కలిగిన కుటుంబం కానీ, మీకు కలిగిన పిల్లలు కానీ, లేకపోతే మీకున్న వ్యాపారం కానీ, మీరు చదువు ఇచ్చే కానీ అందులో గొప్ప ఉంది. కానీ చాలా మంది అది గ్రహించలేకపోతూ ఉన్నా, చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు నాకు ఈ పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఆడపిల్లలు ఎందుకు ఇస్తాడు, దేవుడు నాకు ఇటువంటి మగపిల్లలు ఎందుకు ఇస్తాడు, దేవుడు నాకు ఈ నష్టాన్ని ఎందుకు ఇస్తాడు, ఈ వ్యాపారాన్ని ఎందుకు ఇస్తాడు. చాలా మంది కానీ కొన్ని రోజులైన తర్వాత అది మనకు సంతోషముగా, అది మనకు ఆనందముగా, దేవుని ప్రియ విశ్వాసులరా, నేను చెప్పే మాట దేవుని సేవకుడిగా మీరు సంతోషాన్ని ఎక్కడ వెతకాలంటే లేని ప్రాంతాల్లో వెతకండి. సంతోషము మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వెతకండి. జానయ్య గారు చెప్పేవారు, నాకు చిన్నప్పుడు వారు చెప్పే మాట ఏంటంటే, పొలంలో ఒక వ్యక్తి తన ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. పొలంలో ఒక ఉంగరాన్ని ఒక వ్యక్తి పోగొట్టుకుంటే ఆ పొలంలో ఉంగరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి మన ఉంగరాన్ని ఎక్కడ వెతికాడంటమ్మా, ఎక్కడ వీధి లైట్ కింద వెతికాడంట. తన ఉంగరంలో పోయిన పొలంలో, కానీ అతను వెతికేది ఎక్కడంటే వీధి లైట్ కింద. ఎందుకు రా ఇక్కడ వెతుకుతున్నామంటే ఇక్కడ లైట్ ఉంది కదండి, అందుకనే వెతుకుతున్నాను అన్నాడంట. ఈరోజు చాలా మంది లేని ప్రాంతాలలో, లేని దాంట్లో, మీకు కలిగిన దాంట్లో కాకుండా మీకు లేని దాంట్లో, ఒక లేని ప్రపంచంలో, ఒక లేని అంతస్తులు, ఒక లేని బంధములు మీ సంతోషాన్ని మీరు వెతుకుతున్నారేమో. ఎంత కాలము, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరములు వెతుకున్నా దొరుకుతుందా సంతోషం? దొరకదు. మీకు కలిగిన దాంట్లో మీరు వెతకండి. మీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఎందుకంటే ఏది దేవుడు మనకి ఇచ్చాడో అదే గొప్ప. ఒకసారి ఒక టీవీ ఛానల్, ఒక పెద్ద వ్యక్తి టీవీ ఛానల్ నడుపుతున్నాడు. అతను వాళ్ళ నాన్నగారు చనిపోయా, వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆదరణకోవడానికి పిలిచా, ఆదరణకోవడానికి వెళ్తున్నాను నేను, వెళ్ళాను నేను ఆదరణకోవడానికి వెళ్తే, ఆదరణకోవటం అంతా పోయిన తర్వాత అతను కొంచెం పరామర్శించి ధైర్యం ఇద్దామని అతని దగ్గరికి వెళ్ళా. వెళ్తే అతను నన్ను పట్టుకుని చిన్నపిల్లోడు ఇచ్చినట్లుగా గుండెమని ఏడుస్తున్నాడు అతను. నేను ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని అంటూ ఉంటుంటే అతను అనే మాటలు ఏంటంటే, మా నాన్నగారు బ్రతికిన మంచి సేవలు కూడా, మా నాన్నగారు సజీవంగా ఉన్నంత సేవ కూడా ఆయన ఏదో పని చెప్పినా నేను చేయలేదు, ఆయన ఏ చిన్న పని చెప్పినా నేను చేయలేదు. పలానా ప్రాంతానికి వెళ్ళమంటే వినలేదు, పలానా వారితో మాట్లాడమంటే మాట్లాడలేదు, పలానా వస్తువు తీసుకురమ్మంటే తీసుకురాలేదు. మా నాన్నగారు ఉన్నట్టు చనిపోయారు, చనిపోయిన దగ్గర నుంచి కూడా నా గుండె తగిలిపోతుందండి. మా నాన్నగారు చెప్పిన పని ఒక్క పనైనా చేస్తుంది బాగుండే అని చనిపోయే ముందు ఆయన ఒక పని చెప్పారు, ఇంకా ఒక రోజులో ఆయన చనిపోతారనిగా ఒక పని చెప్పారు. అసలు నేను పట్టించుకోలేదు, ఇప్పుడు నాకు ఆ మాటలు గుర్తొస్తూ ఉంటుంటే నా గుండె పగిలిపోతుంది. నేను ఇలా ఉన్నాను కానీ నోటి నుంచి నీటి వంతలు అయిపోతూ ఉన్నాయి, గుండె పగిలిపోతుంది, నేను చాలా దుఃఖాన్ని పట్టలేకపోతున్నాను. నేను చూసినా, ఎవరిని చూసినా, ఏమి చూసినా ఒక ఆగ్రహం లేదు. నా తండ్రి చెప్పిన మాట నేను చేయలేకపోయాను. ఒక్క రోజున నా తండ్రిని మరలా నా దగ్గరకు పంపిస్తే నేను చాలా ప్రేమదర్శనం చూడను. కానీ చూచేదనగా దేవుని ప్రియ విశ్వాసులారా, మీరు కలిగిన దాంట్లో మీరు సంతోషాన్ని వెతుక్కోండి. మీకు ఏదైతే ఉందో ఆ ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతకండి. ఎందుకంటే మీరు కలిగింది మీరు సంపాదించుకున్నది కాదు, మీ కుటుంబము మీరు సంపాదించుకున్నది కాదు, మీ ఆరోగ్యము మీరు సంపాదించుకున్నది కాదు, మీ ఆస్తిపాస్తులు మీరు సంపాదించుకున్నది కాదు, మీరు కలిగిన మళ్ళీ వైచమునే దేవుడి చిన్న దేవుడి స్తోత్ర.
சங்கங்களே மையா நேர்மே மையன்மானோ சங்கங்களே மையா సంతోషాన్ని బతకండి, మీ కొన్ని దాంట్లో ఆనందాన్ని బతకండి, లేని దాంట్లో వెతకండి. దేవుడిని ఏడిచ్చినా దేవుడిని కొడుకిచ్చాడా, కూతురునిచ్చాడా, అప్పిచ్చాడా, ఆస్తి ఇచ్చాడా, చదువునిచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా, వ్యాపారం ఇచ్చాడా, దేవుడికి ఏడిచ్చాడో అది నాకున్నవని ఆయన ఇచ్చినవే అన్నట్లుగా మనకున్నవని ఎవరిచ్చినవే. కాబట్టి అసలు ఈ రోజు కూడా ఎవరిచ్చాడు? దేవుడే. మనం సంపాదించుకోండి కాబట్టి దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు అందులో ఏదో ఒకటి దాచేయించినాడు. ఆయన దాయికున్న మనకెవడు? ఆయన ఆయన ఏమి చేసినా ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి మీ సంతోషాన్ని అందులో వెతకండి. చాలా మంది భార్యలు నాకు ఎందుకు ఈ భర్తనిచ్చాడు, ఎందుకు ఈ భర్తనిచ్చాడు, చాలా మంది భర్త నాకెందుకు ఈ భార్య, నాకెందుకు ఈ బిడ్డలు, ఎదురయండి. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చినది. కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లో తప్పక సంతోషం బాగుంటుంది. మీరు ఏది కలిగిన వారై ఉన్నారో అందులో సంతోషాన్ని బతికిన మొదటిదిగా దేవునికి స్తోత్రయా, హల్లెలూయా. రెండవదిగా వాక్యం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు చదువుకున్నట్లయితే మొదటిగా సంతోషము ఎక్కడ ఉంది అంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో సంతోషము ఉంది మొదటిగా. రెండవదిగా సంతోషము ఎక్కడ వెతకాలి? చాలా మందికి తెలియదు. సంతోషాన్ని పనులలో వెతుకుతూ ఉంటారు. చాలా మంది సంతోషాన్ని డబ్బులో వెతుకుతూ ఉంటారు. చాలా మంది సంతోషాన్ని ఐశ్వర్యంలో వెతుకుతూ ఉంటారు. చాలా మంది సంతోషాన్ని సుఖ భోగాలలో వెతుకుతూ ఉంటారు. చాలా మంది సంతోషాన్ని అధికారంలో వెతుకుతూ ఉంటారు. కానీ దైవలు చెప్పే అద్భుతమైన మహాద్భుతమైన మాట ఏమిటంటే సంతోషము రెండవదిగా ఎక్కడ వెతకాలంటే శ్రమలో వెతకాలి. హల్లెలూయా. ఎక్కడ వెతకాలండి అమ్మా? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. శ్రమలో వెతకాలి. అవుతుందా? వెతుకుతాము మనము. చాలా మంది సంతోషాన్ని ధనములో వెతుకుతూ ఉంటారు. చాలా మంది సంతోషాన్ని వాటి డబ్బుల్లో కానీ, అధికారంలో కానీ, ఐశ్వర్యంలో కానీ మీకు సంతోషం కావాలంటే మీ పిల్లలతో, మీ తల్లిదండ్రులతో, మీ కలిగిన దాంట్లో మీరు సంతోషంలో వెతకాలంటే సంతోషంలో మీరు ఎక్కడ వెతకాలంటే మీ కలిగిన శ్రమలోనే మీరు సంతోషాన్ని వెతకాలి. చాలా మందికి తెలిసిన, చాలా మందికి తెలిసిన ఒక బంధువులో ఉన్న ఒక కుమారుడు, ఒక తండ్రికి ఒకరు కుమారుడు, పెద్దవాడు చాలా యోగ్యుడు, పెద్దవాడు చాలా యోగ్యుడు, పెద్దవాడు అన్ని కలిగిన వాడు ఉన్నారు.
సినవాడేమో యోగ్యత లేని వాడు, వ్యసనాలకు అలవాటు పడిన వాడు, తండ్రి దగ్గర ఆశ తీసేసుకుని స్నేహితులతో బంధువులతో లోకముతో లోకాశంలోకి వెళ్ళిపోయాడు. అతనికి కలిగిన బంధువులు కూడా అతను ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. తిరుగుతున్నాడు, త్రాగుతున్నాడు, వ్యసనాలు ఉంటూ ఉన్నాడు, లోక సంబంధమైన ఆశలతో పెరుగుతూ ఉన్నాడు. కొంతకాలానికి ఆస్తి అంతా కూడా కరిగిపోయింది, ఆస్తి అంతా కూడా అయిపోయింది. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్న వారందరూ కూడా అతను ముచ్చిపెట్టేశారు. అతని డబ్బులు తిన్న వారందరూ, అతను చూడని వారందరూ, అతనితో త్రాగిన వారందరూ కూడా అతను ముచ్చిపెట్టేశారు. ఇప్పుడు అతని స్థితి ఏమైపోయిందంటే, ఒకప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వారు ఏమైపోయారంటే, పన్నులను మోపడానికి సైతము వెనుకంజలేదు. పన్నులు మోపడానికి కూడా వెనుకంజలేదు, పన్నులు మోపుతున్నాడు. ఒకనొక దశలో అతనికి ఆకలేసి, ఒకప్పుడు నేను కంస భక్ష పర్వణాలు అంటారు, అంటే రాజ ఆహారం అయిపోయేవాడు. ఇప్పుడు ఏమీ లేక ఆకలికి పందులు తినే పొత్తులు కూడా తినడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో అంత భయంకరమైన శ్రమలోకి వెళ్ళిపోతే అతనికి నిజమైన సంతోషం ఏంటో కనబడుతుంది. చాలా జాగ్రత్తగా విన్నా, అప్పటి వరకు అతనికి సంతోషం అంటే ఏంటో తెలియలేదు. అతనికి శ్రమ అంటే ఏంటో అతను ఎరగడో, సంతోషం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు అతను శ్రమలోకి వెళ్ళిపోయాడు, బాధలోకి వెళ్ళిపోయాడు, బలహీనతలోకి వెళ్ళిపోయాడు. అతను శ్రమలో ఉండగా అతనికి సంతోషం గురించి తెలుస్తుంది. శ్రమలో ఉండగా, అయ్యో నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నన్ను మొత్తం చేర్చుకుంటాడు అన్ని విడిచిపెట్టేశాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రిని చూచాడు, తండ్రి హక్కును చేర్చుకున్నాడు, పండగ చేయమన్నాడు, ఉత్సవం చేయమన్నాడు. ఇంకెంతకంటే సంతోషం ఉంటుందంటారా? డబ్బు ఉన్నప్పుడు అతను కలిగిన సంతోషం కంటే ఏమీ లేని వాడే శ్రమలో ఉన్నప్పుడు ఒక ఘనమైన సంతోషాన్ని అతను రుచి చూడగలిగిన వాడే ఉన్నారు. ఈరోజు ముందైనా ఏదైనా, ఒకవేళ శ్రమ మీకు లేదా, ఒకవేళ బాధ మీకు లేదా, ఒకవేళ బలహీనత మీకు లేదా, మీకు సంతోషం కూడా లేదంటే, ఒకవేళ సంతోషం మీకు కావాలా, ఆ సంతోషాన్ని ఎక్కడ వెతకాలంటే మీరు కలిగిన శ్రమలోనే మీరు వెతకండి. మీకు కలిగిన బాధలోనే మీరు వెతకండి, మీరు కలిగిన ఇబ్బందులోనే మీరు వెతకండి. చాలా మంది చెబుతూ ఉంటారు కదా, ఫెయిల్యూర్ ఇస్ ది బెస్ట్ టీచర్. అంటే వాటలే నిజమైన గురువు. మనం ఓడిపోయినప్పుడు నేర్చుకున్న పాఠాలు, మీరు చదువుకున్నప్పుడు పాస్ అయినప్పుడు కూడా అవి మంచిగా నిజమైన వాటలలో, ఆ ఫెయిల్యూర్లో వచ్చే నిజమైన పాఠాలు అనే మీకు చాలా మంది చేతిలో పుస్తకాలు ఉండే. కానీ ఫేస్బుక్ అనేది అందరి చేతిలో ఉండే, అందరి చేతిలో. ఆ ఫేస్బుక్ కనిపెట్టిన వ్యక్తి మార్గాన్ని అతను ఎవరొస్తున్న ఎవరిన సమయంలో అతని ప్రియురాలు అతను ప్రేమించిన తన ప్రియురాలు చేసిన పని ఏంటంటే, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు అతను బ్లాక్ చేసేసిందంట. అతని నంబర్ బ్లాక్ చేసేసింది, అతని నంబర్ బ్లాక్ చేసేసి అతను బ్లాక్ చేసేసింది. అతను భయంకరమైన వ్యాధుల్లోకి వెళ్ళిపోయాడు, భయంకర శ్రమలోకి వెళ్ళిపోయాడు, దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది ఏది ప్రేమో ఏది నిజమో తెలియక, చాలా మంది ఎవరొస్తలేని వారు తమ జీవితాలు వారు బాగు చేసుకుంటున్న వారై ఉన్నారు. ఏమి ప్రేమో ఏమి నిజమైనదో తెలియక చాలా మంది జీవితాలు, చాలా మంది భవిష్యత్తు, చాలా మంది బాగు చేసుకుంటున్న వారై ఉన్నారు. ఇతరులు కూడా అటువంటి లోతైన బలహీన స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఆ బలహీన స్థితిలోనే అతను ఆలోచించడం ప్రారంభించాడు. ఇప్పుడు అతన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లో బ్లాక్ చేస్తే, ఇప్పుడు ప్రపంచ వ్యఖ్యాతిగా, ప్రపంచంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక సోషల్ యాప్గా ఫేస్బుక్ అనేది తయారు చేసి ప్రపంచము అతని వైపు తిరిగేటట్లుగా అతని ఓటములో నుంచి అతను ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నవాడు ఉన్నారు. దేవుని స్తోత్ర. ఒకవేళ మీకు శ్రమ లేదా, ఒకవేళ మీకు బాధ లేదా, ఆ బాధలో సంతోషం ఉండదు. వెతకండి, అందరూ కూడా బాధలు ఉండేవారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరు ముట్టుకున్నారు?
సాలం తగ్గిపోయిన చాలా మంది లేకపోతే ఆయా సమయాల్లో దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలాంటి గదిలో ఉన్నప్పుడు చాలా మంది వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటుంటే నిజంగా గుండె తడుకుపోతూ ఉంటుంది. ఎవరిని ఎవరి యొక్క అనుసంధానం భయంకరమైన భయంకరమైన శ్రమలే కన్నీరు ఎన్ని బాధల దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. భర్తను చదవకుండా అలా నా భర్తను చదవకుండా నేను వారాలు వచ్చానండి, పలానా వ్యక్తి పలానా ఫంక్షన్ కు లేకపోతే పలానా నా బంధువుల ఇంటికి వెళ్తున్నాను అని ఇక్కడికి వచ్చానండి, నా బాధని రండి. ఎంత బాధగా ఉంటుందో దేవుని ప్రియ జనాంగమా, మీరు కలిగిన సమస్యలోనే సంతోషం ఉంది, మీరు కలిగిన దానిలోనే, మీరు కలిగిన ఇబ్బందులోనే, మీరు కలిగిన బాధలోనే, ఆనందంలోనే వెతకండి, మీ సంతోషాన్ని మీరు వెతకండి. మీరు తప్పక వాటిని మీకు దయచేయవాడు నారాయణ దేవుని స్తోత్ర హల్లెలూయా. కరుణేగము ప్రార్థనగా పరిస్థితి నిజంగా అయ్యారు. మరి ఎంత లోతుగా దేవదాసు గారు రాశారో కానీ మరి నిజంగా ఈ పరిస్థితిలో మనము మనందరం కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ సమయంలో అయ్యారు అంటున్న మాట ఏంటంటే తేరి చూడగలుగు తేజోమయ మార్గం. అంటే కారు మేఘము పట్టకపోతే కటిక చీకటి మనసుతో లేకపోతే మనకు ఆ తేజోమయ మార్గం అనేది తెలియదు. ఈరోజు మీరు ప్రతిరోజు బిర్యానీ తింటున్నారు అనుకోండి, ప్రతిరోజు బిర్యానీ తింటుంటే బిర్యానీ ఎలా ఉంటుంది మనకి, చాలా చులకనగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఆ విలువ మనం తెలుస్తూ ఉంటుంది. సంతోషం అనేది, సంతోషం అంటే మన చేతిలో 100,000 రూపాయలు ఉండడం కాదు, మన చేతిలో 10 లక్షలు ఉండడం కాదు, మన చేతుల్లో అవసరానికి తగ్గట్టుగా సంతోషం. ఒక్కొక్కసారి 10 లక్షలు ఇచ్చింది మనకి సంతోషం రాదు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరులకు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు అందరములు స్తుతులు స్తోత్రాలు. ప్రభు అక్షతపడిన మాటలు బట్టి మీకు వందనాలు ప్రభు. ఈరోజు మా అందరికీ ఆత్మఫలాలు కావాలి, మా అందరికీ సంతోషం అనే కనుక కాదా, సంతోషం అనే ఫలము ప్రభువ అది ధనములో లేదు, డబ్బులో లేదు, అధికారములో లేదు, సుఖభోగములో లేదు, మరి అది ఎక్కడున్నది అని నేను పరిశుద్ధ గ్రంథం ద్వారా చూసినప్పుడు మీరు మాకు ఏ స్థితికి ఇచ్చారో ఆ స్థితిలో సంతోషం ఉన్నదని, మాకున్న శ్రమలో ఆ సంతోషం ఉన్నదని, మాకు మీ సన్నిధిలో సంతోషం ఉన్నదని, పరిశుద్ధతలో సంతోషం ఉన్నదని, నిబంధనలలో సంతోషం ఉన్నదని ప్రభువాన్ని ఎరిగిన వారమై ఉండగా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న దుఃఖాన్ని మీరు తీసివేయండి. అక్షానందంతో సంతోషంతో ఆనందంతో ప్రభువా మీరు మా హృదయములను నింపండి, మా ఆత్మలను నింపండి, మాకు ఆశీర్వాదమును దయచేయండి, మీ ఆత్మ సహాయమును దయచేయండి. వినబడిన వాక్యాన్ని విత్తబడిన వాక్యాన్ని సైతాన్ని బంధించకుండా ప్రభువ ఆ వాక్యము నా హృదయంలో భద్రపరచుకొని ప్రభువ మాత్రండి, వాక్యం ద్వారా నేను మూడంతల ఆశీర్వాదమును సంతోషమును దీవెనను పొందుకొని భాగ్యము మీరు మాకు అనుగ్రహించి మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందమని ఏ సయ్య తినే నామమున.
ప్రార్థనలకు చిన్నని వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకము తండ్రి ఆమేన్. అందరికి మరణాత, అందరికి మరణాత, అందరికి మరణాత.